మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం దర్పల్లి గ్రామంలో 500 సంవత్సరాల పురాతన ఆలయంలో హనుమాన్ ధ్వజస్తంభం పునఃప్రతిష్ట గావించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కమల హాసన్ రెడ్డి, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి తో పాటు ప్రముఖులు హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాధవానంద సరస్వతి స్వామి వారు అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి మాట్లాడుతూ చారిత్రక ఆలయ అభివృద్ధికి కృషి చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది ప్రతాప్ రెడ్డి, జెడ్పీటీసీ మాధవిరాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజరెడ్డి, స్థానిక ఎంపీటీసీ రానమ్మ అంజాగౌడ్, మాజీ ఎంపీటీసీ ఉప్పరి శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు లింగారెడ్డి, గణపూర్ ఎంపీపీ నారాయణరెడ్డి, నిజాంపేట జెడ్పీటీసీ విజయ్ కుమార్, రామయంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్, మహిపాల్ రెడ్డి, జగజీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనేక దేవతామూర్తులతో పాటు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ శివమూర్తిగా ఏర్పాటై ఉన్నది. ఆ దేవాలయాన్ని జీర్ణోద్ధారం చేసుకుంటూ ప్రజస్తంభాన్ని ప్రతిష్ట చేసుకుంటూ పునఃప్రతిష్ట చేసుకుంటూ ఆంజనేయ స్వామిని మంచిగా ప్రతిష్ట చేసుకుంటూ ఉన్న శుభ సందర్భంలో మనందరం కలుసుకున్నాం. సరే, ప్రతిష్ట చేసుకున్నా బాగుంది. కృష్ణ అంటే ప్రతిష్ట అంటే అత్యుత్తమంగా నిలవడం వరకు ఎప్పటికీ మన దగ్గర తర్వాత ఆ స్వరూపంలో ఉండాలని కోరుకోవడమే ప్రతిష్ట. శంకరంపేట చిన్నశంకరంపేట మండలం తిరుపతి గ్రామంలో అత్యంత పురాతనమైనటువంటి శివాలయంలో ఈ శివాలయానికి 400 సంవత్సరాల పైచురుకు చరిత్ర ఉన్నది. గ్రామస్తులందరూ కూడా చైతన్యంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ శివాలయంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టను ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా ధ్వజస్తంభాన్ని కూడా వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా తయారించి ధ్వజస్తంభాన్ని కూడా గ్రామస్తులు ఏర్పాటు చేస్తున్నారు.